కువైట్లో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న భారతీయులనైతే పట్టుకున్నారు. వీళ్ళు వచ్చేసి మొత్తము 13,000 బాటళ్ళనైతే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న కువైట్లో నెంబర్ 1గా భారతీయులే ఉన్నారు. అంటే ఎక్కువగా మద్యాన్ని రవాణా చేస్తున్న వారు భారతీయులు. భారతీయులు ఎందుకు చాలామంది ఉన్నారంటే, భారతీయులు మామూలుగానే 10 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువ అధిక సంఖ్యాబలం భారతీయులే ఉన్నారు ఎక్కువ. దీనికి కువైట్ పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇలా అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న భారతీయులు, వీళ్ళల్లో ఎక్కువగా అకామా లేని వారే ఎక్కువ ఉన్నారు. అంటే అకామా లేదు, ఎటువంటి పత్రాలు లేవు, సర్టిఫికేట్ లేవు, బతాక లేదు, సివిల్ ఐడి కార్డు లేదు, ఏమీ లేదు, అసలు అకామానే లేదు. ఇలాంటి వరకు డబ్బు ఆశ చూపించి వాళ్ళ చేత ఈ విధంగా మద్యం అక్రమంగా దేశంలోకి రవాణా చేయడము, జిలబుల్సుక్ పోర్ట్లో 13,000 బాటలను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 13,000 మద్యం బాటళ్ళు, వీటి ఖరీదు ఎంత అని చూసినట్లయితే 10 లక్షల దినార్లు ఉంటుంది ఖరీదు. ఈ విధంగా పోలీసులు అయితే వాళ్ళని అయితే పట్టుకున్నారు. సో ఈ విధంగా మద్యము తయారు చేయడము, మద్యం అమ్మడము ఈ విధంగా దొరికితే కువైట్లో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్, వందే మాతరం.